పూషణపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు అధికారులు. అంగన్వాడీ కేంద్రాలలో టీచర్లు లేకపోవడంతో స్కూళ్ల పిల్లలు ఏడుస్తూ ఉండడాన్ని గమనించారు అధికారులు. దీంతో పిల్లలు ఎంతసేపటికి ఏడుపు ఆపకపోవడంతో అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తున్న ఆయాని ప్రశ్నించారు. అంగన్వాడీ స్కూల్లో పనిచేస్తున్న ఆయా పిల్లల నోట్లో కారం పెట్టిందని అధికారులకు తెలియజేశారు. దీంతో కంగు తిన్న అధికారులు ఆయాని సస్పెండ్ చేశారు. ఇక మీదట అంగన్వాడీ కేంద్రాలలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా ఆయాలకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని ఐసీడీఎస్ అధికారులు తెలిపారు. నేను అంగన్వాడీ స్కూల్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి ఆయా వాళ్ళ అమ్మాయికి నొప్పులు వచ్చినాయని చెప్పి ఆ కన్సర్న్ టీచరు ఆవిడ హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ ఆయా ఈ పిల్లల్ని కంట్రోల్ చేయలేక ఆ పేరెంట్ ఎప్పుడో ఒక ముక్క చెప్పారట, మా బాబు కొంచెం కారం ఉంటే ఇబ్బంది పడతాడని చెప్పి అన్నట్టమ్మ. ఆ సందర్భంలో ఆవిడేదో కొంచెం నాలుగులో కారం పెట్టాను, పిల్లవాడు భయపడతాడని స్ట్రెంత్ ఎక్కువైంది అన్నారు. అనగానే ఇమీడియట్గా ఇప్పుడు ఆయాని వాళ్ళందరినీ పిలిపిస్తాము, వాళ్ళ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకొని కలెక్టర్ గారికి రిపోర్ట్ అది పంపించి ఆయాని సస్పెండ్ చేస్తాము. ఈరోజు ఇవాళ మండలంలో ఉన్నటువంటి కన్సర్న్డ్ అందరినీ కూడా అంగన్వాడీ టీచర్స్కి ఇమీడియట్గా ఒక మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకు ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తాము. ఏ మినిమమ్ ఇన్సిడెంట్ ఏదొచ్చినా సరే ఇమీడియట్గా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు, ఉద్యోగం అనేది తర్వాత సంగతి, క్రిమినల్